ఒక టీ ఫ్యాక్టరీ పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు అసలు మహా గోల్ చేసేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మేము చెప్తా ఉన్నాం, నిజంగా నేను యూరోప్కి వెళ్ళాను, లండన్కి వెళ్తే అక్కడ నాయకులు అడిగారు నన్ను, ఎందుకు మీరు పెట్టుబడులు పెట్టచ్చు కదా ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు, ఒకటి చెప్పారు చాలా పెద్ద పారిశ్రామికవేత్తలు, యూరోపియన్ పారిశ్రామికవేత్తలు, ఏం లేదయ్యా మీ మీ రాష్ట్రానికి వస్తే మీ ప్రతిపక్ష నాయకుడికి డబ్బులు ఇవ్వాలి, మీ ప్రతిపక్ష నాయకుడికి షేర్లు ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు అబ్బాయికి షేర్లు ఇవ్వాలి, దాని కూడా వేరే దేశాల్లో చేసుకున్నాం, అందుకని మీ రాష్ట్రానికి రావాలి, వేరే పక్కకి వెళ్తే వేరే రాష్ట్రాలకు వెళ్తామంటే నిజంగా బాధ కలిగింది. నిజంగా ఈ రోజున ఒక కియా ఫ్యాక్టరీ తెప్పించి తెలుగుదేశం నాయకులు చాలా గొప్ప సాధించారని చెప్తా ఉన్నారు. అదే జనసేన ప్రభుత్వం వస్తే విదేశాలు పరిగెత్తుకొని వస్తాయి ఇక్కడికి, ఎందుకంటే నిజాయితీ చూసి. నన్ను అడుగుతా ఉన్నారు చాలా మంది, నేను చెప్పాను మాకు ఇన్ని ఉద్యోగాలు కావాలి, ఒక్కొక్క జిల్లాకి కనీసం 30-40 వేల ఉద్యోగాలు ఉండాలి, ఇది ఎంత చదువుని సరస్వతి. రాయలసీమ, రాయలసీమ అంటే సినిమాలు చూపించి నరికేసా చంపేస్తా, ఇది కాదు రాయలసీమ. నాకు ఎంతమందికి తెలుసు రాయలసీమ గొప్పతనం? అరే అన్నమయ్య ఇచ్చింది రాయలసీమ. ఇలాంటి గొప్ప రాయలసీమ కూర్చోబెట్టి ఎంతసేపు ఫ్యాక్షన్ అంటే ఫ్యాక్షన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు దేనికి దేనికి చంపడం పగాలు పోరు. కానీ రాయలసీమలో బ్రిటిష్ టైంలో గతంలో అక్కడికంటే ఎక్కువ సాగు ఉన్నట్టు, కానీ ఇక్కడ రాయలసీమలో కదిరిలో కానించి ఏ మూలకి వెళ్ళినా సరే పోస్తా ఉందర కంటే ఎక్కువ లైబ్రరీస్ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ సరస్వతి విద్యాలయాలు ఉన్నాయి, ఇక్కడ అంత చదువులకు పుట్టినది రాయలసీమ. అలాంటి రాయలసీమను సినిమాలు కూర్చోబెట్టి చంపేస్తాం, నరికేస్తాం, పీక్కోస్తాం, ఇది కాదు రాయలసీమ. ఈ మారుద్దాం, ఈ మాట మారుద్దాం, రాయలసీమకి ఆత్మగౌరవం తీసుకొద్దాం, రాయలసీమని తిరిగి రాయలు వారు ఏలిన రాయలసీమను మళ్ళీ మనం తీసుకొద్దాం ఇక్కడికి. భయపెట్టే సంస్కృతి కాదు మనకి రాయలసీమ అంటే. మీరు మట్టుకోండి, మీలో 10 మంది వర్గాలు ఉంటారు నాయకులు, 10 మంది ఒక ఊరికి 10 మంది, ఇంతమంది యువతున్నారు ఈ రోజున మిమ్మల్ని రోడ్డు మీదకి వెళ్ళి పోరాటాలు చేయమని చెప్పట్లా, కత్తులు కటార్లు తుపాకులు బాంబులు తీసుకోమని రోడ్ల మీద వెళ్ళమని చెప్పట్లా. మీరు మనసులో కూడా ధైర్యం లేదా మీకు? మనసులో కూడా పోషణ లేదా మీకు? మనసులో కూడా మీరు మాట్లాడుకోలేరా? మీరు మార్పు రాదా మీకు? అరే నేను మీకంటే తక్కువ చదువుకున్నానా? నేను మీకంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా. నేను నాకింత ధైర్యం ఉంటే మీరు నాకంటే కనీసం ఎక్కువ మంది ఎక్కువ నాకంటే ఎక్కువ చదువు ఉండాలిగా. మీకు ధైర్యం, మీరు మారండి. యాజ్ అ మ్యాన్ థింక్ ఇట్ సో ఇస్ ఇట్ భావం తద్భావతి. నువ్వు ఎలా ఆలోచిస్తావు అలా తయారవుతావు. మీరు రాయలసీమని రతనాలసీమగా చేద్దామని పెట్టుకోండి, రాయలవారి పాలన మళ్ళీ తీసుకొద్దామని కోరుకోండి, ఎందుకు తగ్గదొద్దాం?